ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరయ్యారు. అయితే కాస్త విచిత్రంగా కోర్టుకు హాజరు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. భారీ భద్రత నడుమ ఆయన లాహోర్ కోర్టుకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేనని, కేసు విచారణ ఆన్లైన్లో జరపాలని ఇమ్రాన్ ఖాన్ గతంలో న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరయ్యేందుకు పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆయన తలకు గుండ్రటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ధరించగా ఇద్దరు వ్యక్తులు ఆయన చేతులు పట్టుకుని నడిపిస్తూ న్యాయస్థానంలోకి తీసుకెళ్లారు. అయితే ఇమ్రాన్ తలపై ముసుగు వేసినట్టుగా తీసుకెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి భద్రత ఎప్పుడూ చూడలేదని, ఇదో మూర్ఖపు చర్య అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మూడు కేసుల్లో లాహోర్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదం, హత్యలు, దోపిడీ వంటి అభియోగాలపై దాదాపు 100 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పైన నిషేధం విధించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఇమ్రాన్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భద్రతపై ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ధరించడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.